ఫీలింగ్ ఎలా ఉంది అక్క? నిజం చెప్పనా? చాలా భయంగా ఉంది. ఉంటుంది, అందరికీ ఉంటుంది. ప్రతి అమ్మాయికి పెళ్ళైన తర్వాత శోభనం అంటే చాలా భయం అనేది ఉంటుంది. చాలా ప్రశ్నలు వస్తాయి, ప్రశాంతంగా నేను ఎదుర్కోలేవు. కానీ నువ్వు ఈ ఇంటికి కోడలయ్యే ముందు నువ్వు నా చిట్టి చెల్లివి. అందువల్ల నీకు విషయం చెప్తాను విను. నీ మొగుడు మోహేత్ చాలా మంచాడు. వాళ్ళ అన్నయ్యకి బిజినెస్ లాస్ అయిన తర్వాత ఇంటిని చూసుకునే విధానం ఉందే, అది చూడ్డానికి చాలా బాగుంటుంది. అక్క, అది కూడా నిజమే. అది కాకుండా అమ్మ ఖర్చులని మీ కుటుంబమే కదా చూసుకున్నారు. మీ కుటుంబం మాత్రం లేకపోతే అమ్మ ఖర్చులని మనం ఎలా చూసుకుండేవాళ్ళమో నాకు అర్థం కావట్లేదక్క. సరే, నేనిప్పుడు బయలుదేరుతాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మనస్ఫూర్తిగా నువ్వు మోహిత్ని ప్రేమించాలి. ఎందుకంటే వాడి మనసు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు స్టార్ట్ చేసావా లేదంటే ఇంకా లేదా? అరే ఏం చెప్పను, ఇంకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఏమైంది, ఇంత ఆలస్యం అయింది కదా? బావ ఏమైనా పెద్దగా ప్లాన్ చేశాడా ఏంటి? ఏంటి రచన, నువ్వు కూడానా? ఇంకేం చెప్పాలి, ఈ మొగుళ్ళు ఉన్నారే ఫస్ట్ నైట్ కి కొత్త కొత్తగా నేర్చుకునే వస్తారు. అది నీకు తెలుసా తెలీదా? అవునా, పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఫ్రెండ్స్ దగ్గరైనా సొంత వాళ్ళ దగ్గరైనా ఈ అన్ని విషయాలు అడిగామనుకో, నువ్వు ఎవరికైనా అడ్వైస్ ఇవ్వచ్చు. నీకు కావాలంటే చెప్పు. అవునా, పర్వాలేదులే, అదంతా నాకేమీ అవసరం లేదు, నేనే చూసుకుంటాను. సరేలా చూడు, నేను ఫోన్ పెట్టేస్తాను, ఆయన ఎప్పుడైనా వచ్చేయచ్చు. సరేనా? ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్. రాజు నువ్వు చాలా లేట్ చేసావు. అంటే రాజు నన్ను వెళ్ళనివ్వలేదు. కానీ నేను వెయిట్ చేస్తే తనకేంటి? నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం అంటే నచ్చదని. అది నాకు తెలుసు, నువ్వు చింతించుకో, మొత్తం నేను చూసుకుంటాను. మరి అన్నయ్య? ఆయన కాన్ఫరెన్స్లో ఉన్నారు, ఇంకో రూమ్లో. ఆయన అక్కడే ఉండని, మనం మన పని చూసుకుందాం. ఇక నాకు ధైర్యం లేదులే, నా ఎనర్జీ మొత్తం మీరే తీసుకున్నారు. ఎనర్జీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ ఎనర్జీ గురించి నాకు తెలుసు. వెళ్ళు, వెళ్ళి జాన్వితో మాట్లాడు, తనకి మన మీద అనుమానం రాకూడదు. ఇంకా తనతో కాస్త మెల్లగా మాట్లాడు.
ఏ చందమామ నా పక్కన ఉండాలి అని అనుకున్నానో ఆ చందమామ ఇప్పుడు నా పక్కనుంది. ఇది ఖచ్చితంగా కల కాదు. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. నాకు మోహిత్ లాంటి భర్త దొరికారు. ఖచ్చితంగా ఈ విషయం కోసమైనా మా అక్కయ్యకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను తెలుసా? సరే అదంతా వదిలేయి. నిన్న రాత్రి ఎలా గడిచిందో ఆ విషయం చెప్పు. బానే ఉండింది. తర్వాత? అంటే రొమాంటిక్గా. తర్వాత? తర్వాత ఏంటి? నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు నీకు మొత్తం అర్థమైపోతుంది. సరే సరే ఓకే, ఏమి చెప్పొద్దు. ఇది చెప్పు, బావ ఎక్కడున్నాడు అసలు? ఓ నాయనో, వాళ్ళందరూ టిఫిన్ కోసం కింద వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పని చెయ్యి, నువ్వు ఫోన్ పెట్టే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సరేనా? బాయ్, టేక్ కేర్. వావ్, సూపర్గా ఉంది. నువ్వు పరోటాలు చాలా బాగా చేసావు జాన్వి. ఈరోజు ఇది. అరే అరే జాగ్రత్త, తను ఇంటి చిన్న కోడలు, మీ మరదలు కాదు. అది మాత్రం కాదు, జాన్వి ఎప్పుడు ఇలాగే సూపర్గా ఉండుతుంది. అయితే నువ్వు విన్నాళ్ళు దీనికోసం ఇచ్చేసావా ఏంటి? నా పిల్లాన్ని వంటగదిలోనే ఉంచేసేలా ఉన్నావే. అది అలాగే జరుగుతుంది, దీంట్లో చెప్పడానికి ఏముంది? ఏంటి జాన్వి, నీకేనా ప్రాబ్లమా? లేదక్క, ఇందులో నాకేం ప్రాబ్లం ఉంటుంది? ఇది నా కుటుంబమే కదా. చూసావా, నా చెల్లికి ఎంత నిదానమో ప్రతిభ ఉందో. ఇది మంచి విషయమే.